శ్రీధర్ బాబు గారు బాగా చదువుకున్న వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి విశేషమైన అనుభవం కలిగిన వ్యక్తి చాలా చక్కగా సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తి కానీ మాట్లాడేటప్పుడు సత్యదూరమైన విషయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇవాళ వారు వర్షాలు పడ్డాయి నిజమే నిజానికి సంతోషపడాలి ఎందుకంటే మాన్సూన్ ఈసారి లేటుగా వచ్చింది వన్ మంత్ లేటుగా వచ్చింది తర్వాత ఇప్పుడు వర్షాలు కుంభవృష్టిగా ఒకటేసారి జూలై ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు విస్తృతంగా పడ్డాయి మా భూపాలపల్లిలో అదేవిధంగా పూర్వ వరంగల్ జిల్లాలోని ములుగులో చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి గౌరవనీయులైన మంత్రివర్యులు శాసనసభ్యులు ఎక్కడ వాళ్ళక్కడ వాళ్ళ షాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటప్పుడు ఏం చెప్పాలి అధ్యక్ష గౌరవ శాసనసభ్యుడు ఇక్కడ నిలుచున్నప్పుడు ఇప్పుడు వారు స్వీపింగ్ రిమార్క్స్ పదిహేను లక్షల ఎకరాల్లో నష్టం జరిగితే ఒక్కొక్క ఎకరానికి ఇంత ఇస్తే పదిహేను వందల కోటు అంటే ఆయన పార్టీకి ఆయనే లెక్క చెప్పుకొని ఎంత నష్టమైందో ఆయనే అంచనా వేసుకొని ఆయనే దాని మిక్లు ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకొని మొత్తం పదిహేను వందల కోట్లు కాబట్టి ప్రభుత్వం ఐదు వందల కోట్లే ఇచ్చింది మీతో ఏ లేదు అని బద్నాం చేసినట్టు మాట్లాడుతున్నాను అసలు నేను శ్రీధర్బాబు గారు అడుగుతున్నా మీ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఫీల్డ్ మీదకి పోయి మొత్తం పదిహేను లక్షల ఎకరాలు నష్టమైందని అంచనా వేసిందా ఈ గాలి మాట్లాడే ఇటువంటి స్వీపింగ్ రిమార్క్స్ ఏంది అధ్యక్ష మాకు ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఉంటుంది అగ్రికల్చర్కి ఉంటుంది రెవెన్యూకుంటుంది క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లోనే ఆదేశం ఇచ్చినారు పంట ఎక్కడెక్కడ నష్టపోయిందో మొత్తం లెక్క తీయండి అధ్యక్ష ఇక్కడ పంటల్లో కూడా మీరు తమరు వ్యవసాయ మంత్రిగా పనిచేసారు ఇప్పుడు వరి పొలం ఉంది అధ్యక్ష వరి పొలంలో రెండు రోజులు నీళ్లు ఉన్నా ఇబ్బంది కాదు పంట మొత్తం పోదు తాత్కాలికంగా నీళ్ళు వచ్చి కొంత ఇబ్బంది అయినా నష్టం జరగదు సోయానో కాటనో అయితే నష్టం జరుగుతుంది ఇది ఏది అసెస్మెంట్ లేకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఏకైక లక్ష్యం అధ్యక్ష ఏమైందంటే అధ్యక్ష నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు రుణమాఫీ అనౌన్స్ చేయగానే వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇక దాంతో ఏదో ఒకటి బదనామం చేయాలి ఏదో ఒకటి మీద వేయాలనే ఒక ఒక అనవసరపు ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు నేను శ్రీధర్ గారు నడుతున్న సూటిగా అయ్యా మీరు నిజంగా పదిహేను లక్షల ఎకరాలు అంటున్నారు ఏ జిల్లాలో ఎంతనో మీకు లెక్క ఉందా ఉంటే దయచేసి మా మినిస్టర్ గారు సమాధానం చెప్తారు మీరు పూర్తి స్థాయి హేతుబద్ధంగా ఆధార సహితంగా చెప్పండి స్వీపింగ్ రిమార్క్స్ వద్దు జనరలైజేషన్ వద్దు రైతులు మొత్తం చూస్తున్నారు ఎవరు రైతు ఫ్రెండ్లీ ప్రభుత్వం ఎవరు రైతులను రాబందుల మాదిరిగా కాల్చుకొని తిన్నారు ఏ పార్టీ ఈరోజు మూడు గంటల కరెంట్ ఇస్తా అంటుంది ఏ పార్టీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంది దేశం మొత్తానికి తెలుసు అమెరికా ఓంగనే ఇవాళ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి అధ్యక్ష అమెరికా ఓంగనే మనసులోని మాటలు తన్నుకొని వస్తున్నాయి తెలంగాణలో సన్నకారు రైతులు ఉంటారు తొంభై శాతం మంది చిన్న సన్నకారు రైతులు గీర్లకు మూడు గంటలు చాలు మూడు గంటల కంటే ఎందుకు ఎక్కువ అని వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడుతారు అధ్యక్ష వీళ్ళు వచ్చి మాకు రైతుల గురించి వీళ్ళు శుద్ధులు చెప్పాలి మేము వినాలి నా అధ్యక్ష రెండు సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రైతు బంధు రైతు బంధు ప్రవేశపెట్టి డెబ్బై మూడు వేల కోట్లు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రపంచంలోనే ఎక్కడ ఉందా అధ్యక్ష యాభై ఏళ్ళ వీళ్ళు ఎన్నడన్నా ఒక్కరోజు ఆరు గంటల కంటే కరెంట్ ఇచ్చినారు వీళ్ళు ఇలా వీళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి మాకు రైతులకు వీళ్లు ఒకచ్చుకొని మాట్లాడితే మేము వినాలా సార్ డోంట్ పాస్ స్వీపింగ్ జర్నలైజేషన్ శ్రీధర్ బాబు గారు శాస్త్రీయంగా లెక్కుంటే లెక్కుందని చెప్పండి లేకపోతే లేదని ఒప్పుకోండి తప్ప ఇది మంచిది కాదు అధ్యక్ష ఈ రకమైన దుష్ప్రచారం మంచిది కాదు ఐ రిక్వెస్ట్ ద మెంబర్ ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ మెంబర్ మాట్లాడేటప్పుడు శ్రీధర్ బాబు గారు మీకంటే గట్టిగా మీకంటే ఎక్కువగా మీ కంటే పూర్తి స్థాయి ఆధారాలతో మాట్లాడే సత్తా ప్రభుత్వానికి ఉంది డోంట్ మేక్ స్వీపింగ్ జర్నలైజేషన్స్ అనవసర ప్రయత్నం చేయకండి